బీజిఎన్ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రసన్న. ఇక వార్తల్లోకి వెళ్తే, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కోరిక మేరకు త్వరలోనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణయాదవ్, పవన్, మైపాల్ రెడ్డి, రవి, పెంటేష్, నగేష్ రాజు, వీరేశం, అనిల్, కృష్ణ, నరసింహ, శంకర్, ఇస్నాపూర్, పటాన్చెరు, రామచంద్రపురం, లింగంపల్లి ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే సందర్భంగా మా నియోజకవర్గంలో ఉన్న ఫోటోగ్రాఫ్ సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారు, వారి కుటుంబ సభ్యులు, మా ప్రాంతంలో ఉన్న వారందరూ అంతా మా కుటుంబ సభ్యులే. వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా చేదోడు బాదోడుగా, ఒక సోదరునిగా, ఒక బ్రదర్గా నేను వారికి అండదండలు అందిస్తానని తెలియజేస్తూ, దాంతోపాటు వారికి చిన్న చిన్న రెండు మూడు కోరికలు ఉన్నాయి, అవి గిటా నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ డే వరకు తప్పకుండా అవి సమకూరుస్తానని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, మళ్ళొక్కసారి వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఫోటోగ్రాఫర్ సోదరులకు, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత వైద్యానికి పెద్దపీట వేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డిలు అన్నారు. కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ హెల్త్ కేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డిలు డాక్టర్ నిఖిల్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది మదన్ రెడ్డి, సునీతారెడ్డిలను పూలమాల, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆసుపత్రి మరమ్మతుల కోసం 25 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ప్రతి నిరుపేదలకు ఉచితంగా ప్రభుత్వం ద్వారా వైద్య సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, ఎంపీపీ కోరబైన మంజులా కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సర్పంచులు బండి సుజాత రమేష్, బొబ్బిలి ఇందిరా ప్రియదర్శిని, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గౌరీశంకర్, నవాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ని ప్రైవేట్ డాక్టర్స్గా పనిచేసినటువంటి నిఖిల్ గారు, వారితో పాటు కలిసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వైద్య సేవలు అందుబాటు చేయాలన్న ఆలోచనతో ఒక హాస్పిటల్ని ఇక్కడ ప్రైవేట్గా ఏర్పాటు చేసినటువంటి చాలా సంతోషం, అలాగే మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే ఈరోజు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిటీలో కానీ లేకుంటే మంచి కమర్షియల్గా ఆలోచన చేసి మరి హాస్పిటల్స్ పెట్టుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు వారు మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఈ యొక్క హాస్పిటల్ ఏదైనా అభివృద్ధి చెందాలని, మంచి ప్రజలకందరూ కూడా మంచి సేవ అందించాలి. రోడ్ పైన మరి దాంట్లో నితిన్ డాక్టర్ గారు, వారి పార్ట్నర్స్ అందరూ వచ్చి ఒక సేవా దృక్పథంతో ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసింది. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మంచి హాస్పిటల్ నడిపించాలని మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకుని సేవాభావంతో చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మరి డాక్టర్స్ అన్నప్పుడు
కొద్దిగా బీదవాళ్ళ ప్రజలను కూడా చూడవలసిన అవసరం ఉంటుంది. చూసి మీరు సేవా భావంకి అంకితం చేసినట్లయితే తప్పకుండా మీరు విజయవంతం అవుతారు. మరి తప్పకుండా ఈ హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందాలి, ప్రజల మన్ననలు పొందాలి అని భగవంతుడు. వెల్దుర్తి మండల జడ్పీటీసీ రమేష్ గౌడ్ సామాజిక సేవలో ముందుకు వెళ్తున్నారు. తన తండ్రి స్వర్గీయ కూకునూరు గ్రామ మాజీ సర్పంచ్ ఈశ్వర్ గౌడ్ స్మారకార్థం కాలాన్ చెట్టిపల్లి ఉప్పులింగపూర్ గ్రామ ప్రజలకు వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఖాజా మోయినుద్దీన్, హనుమంతరావు పాల్గొన్నారు. నేటి రోజున మన ఉప్పులింగపూర్ గ్రామంలో మన మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది కాబట్టి మా తండ్రి గారి పేరు మీద జ్ఞాపకార్థము ఈ గ్రామస్తులకు ఉచిత క్యాన్లు పంపించడం జరుగుతుంది. ఇలాగే మండలంలో కూడా వివిధ గ్రామాలలో కూడా ఇంకా కొన్ని క్యాన్లు పంపిణీ చేయటకు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కుక్నూరు గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్ మరియు క్యాన్లు అన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాగే ఇంకెక్కడైనా ఇబ్బంది క్యాన్లు, ఎందుకంటే మనం వేరే క్యాన్లు ఉంటే కొద్దిగా క్లీన్ చేసుకుంటానికి ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఈ పెద్ద మూత ఉండి మనకి ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి డిస్టెన్స్ రాకుండా క్లీన్ చేసుకోనికి అవకాశం ఉంది కాబట్టి ఈ పెద్ద క్యాన్లను మనం ఏర్పాటు చేసి మన లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మండలంలో ఇంకేమైనా గ్రామాలు ఉంటే కూడా మా దృష్టికి వస్తే ఎన్నుకున్న ముందు అవన్నీ కూడా క్యాన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా కాసాని జ్ఞానేశ్వర 67వ జన్మదిన వేడుకలు ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముదిరాజ్ కులస్తుల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆయన నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్, కుక్కునూరు గ్రామాలతో పాటు వెల్దుర్తి మండలం కేంద్రంలో ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కాసాని జ్ఞానేశ్వర్ 67వ జన్మదినం సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ నాయకులు మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కులస్తుల అభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని, ఆయన చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. గ్రామ గ్రామాన కాసాని జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలను ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేశం ముదిరాజ్, వెల్దుర్తి గ్రామ మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, కృష్ణ, రవి, రాములు, గణేష్, మల్లయ్య, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జాతి బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి 67వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో కుక్నూరు, బసాపూర్, వెల్దుర్తి, మంగళపర్తి, మానపల్లి ఎక్కడెక్కడ గ్రామాల్లో అక్కడ అందరూ కూడా అతని జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కేక్ కట్ చేయడం, మరి అతను రాజకీయం కూడా ప్రతి గ్రామం నుంచి అతనికి ఆశీస్సులు ఉంటాయి, ఇంకా రాజకీయంగా ఎదగాలని మరి శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతినిధం వహించి అందరూ కూడా ఆయనకు ఆయన నాయకత్వంలో ప్రతి ఊర్లో ఒక లక్ష్యంగా పోతూ అందరం కలిసికట్టుగా ముద్రాలు రాజకీయంగా ఎదగాలని ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. జాతిరత్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 67వ జన్మదిన సందర్భంగా ప్రతి ఊరు ప్రతి పల్లెలో అతన్ని జన్మదినం జరుపుకుంటున్నాము సంతోషంగా. మా ముదిరాజ్ ప్రతి ఊర్లు ప్రతి వాడల జెండా ఎగరవేస్తూ ఇక నుంచి ప్రతి ఎక్కడ ప్రతి ఏరియాలో కూడా ముదిరాజుని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. మా నాయకత్వంలో మా నాయకుని నాయకత్వంలో అతని అడుగుజాడలు నడుస్తూ అతనికి మా పెద్దమ్మ తల్లి నూరేళ్ళు దీవెన ఇవ్వాలని ఆ దేవుని కూడా ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఊరికి ముదిరాజుని బలోపేతం చేస్తామని కోరుతున్నాం. ప్రతి ఊర్లో ఇదే విధంగా ఈరోజు కుక్నూరు కానీ, బస్వాపూర్ కానీ, వెల్దుర్తి గ్రామంలో కానీ మా ముదిరాజ్ సంఘం ద్వారా సంఘాల కులస్తులు అందరు కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలు చేగుంట మండల కేంద్రంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తాలో ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలను చేగుంట మండల ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల ముదిరాజ్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఇబ్రహీంపూర్ బెదరబోయిన నాగభూషణం ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా చేగుంట ఎంపీపీ మాసు శ్రీనివాస్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా దగ్గర
చెగుంట ముదిరాజ్ మండల అధ్యక్షుడి నాగభూషణం గారి ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లా అధ్యక్షుడు ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు పుట్టిరాజు గారి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఇద్దరికి సంబంధించినటువంటి ఈరోజు కేక్ కట్ చేసి జన్మదిన వేడుక చేపడడం జరిగింది. ఇందులో చెగుంట ముదిరాజ్ సంఘం నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం లింగారెడ్డిపేట 8వ వార్డులో ఎంపీడీఓ జగదీశ్వరచారి పర్యటించారు. దళిత వార్డును సందర్శించి సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లింగారెడ్డిపేట 8వ వార్డు దళితవాడలో ఎంపీడీఓ జగదీశ్వరాచారి సందర్శించారు. దళితవాడలో అభివృద్ధి జరగటం లేదని బీజేపీ నాయకులు మంగళవారం మీడియా సమావేశంలో తెలపగా నేడు ఎంపీడీఓ జగదీశ్వరాచారి ఏపీఎంఎస్ రాష్ట ఉపాధ్యక్షుడు చేవూరు విజయ్ కుమార్ గ్రామాన్ని సందర్శించారు. దళితవాడలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదని గ్రామస్తులు వారి దృష్టికి తీసుకెళ్లారు. మురికి కాలువల నిర్మాణం లేక ఎక్కడికక్కడ నీరు పేరుకుపోతుందని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. రామంతపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీఎంఎస్ రాష్ట ఉపాధ్యక్షులు చేవూరు విజయ్ కుమార్ ఎంపీడీఓ జగదీశ్వర్ గారికి వినతి పత్రం సమర్పించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని మసీద్ చుట్టూ గోడ నిర్మాణ పనులు చేపట్టినట్లు టీఆర్ఎస్ నాయకులు ఆముదం ఆంజనేయులు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామ పంచాయతీ దశాదిశ మారుతుందని స్పష్టం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో వెల్దుర్తి గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని మాజీ ZPTC టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆముదం ఆంజనేయులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మైనారిటీ కోటా కింద మంజూరైన నిధులతో మసీద్ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా 5 లక్షల రూపాయలను మంజూరు చేశారని, ఆ నిధులతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆంజనేయులు తెలిపారు. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీ నిర్మాణం చేపడతామని ఆంజనేయులు తెలిపారు. పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ మసీదుకు కంపౌండ్ వాళ్ళు మైనార్టీ కోటలో శాంక్షన్ అయింది. దాని పర్యవసానంగా మరి ఇక్కడ కంపౌండ్ వాళ్ళ పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా ఇంకా సీఎం కోటాలో 5 లక్షల రూపాయలు కూడా మసీదుకు మరమ్మతులకు మంజూరు చేయడం జరిగింది. వాటి కూడా పనులు త్వరలో స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం అయితే కంపౌండ్ వాళ్ళు నిర్మాణం అవుతుంది. వారం 10 రోజుల్లో కంపౌండ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అప్పగిస్తామని పని చేస్తున్నాం. మరి ఈ మసీదుకు సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నిర్మాణం చేపడుతుంది గ్రామ పంచాయతీ నిధుల నుండి. వారికి సౌకర్యం మైనార్టీస్ కూడా అన్ని రకాల గ్రామం తరఫు నుంచి ఏది అవసరంలా చేయడానికి అదృష్టం కాబట్టి వారికి డ్రైనేజ్ కానీ ఇంకా సీసీ కానీ ఇంకా ఏదైనా కమ్యూనిటీ హాల్ కానీ ఇప్పిస్తామని చెప్పేసి కూడా పనిచేస్తున్నాం. బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీను హీరోగా రాజు యాదవ్ అనే టైటిల్తో ఓ చిత్రం రూపొందింది. దానికి సంబంధించిన ట్రీజర్ రిలీజ్ అయింది. గెటప్ సీను నటన ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ ట్రీజర్ కట్ చేశారు. హీరోయిన్ వెంబడి పడుతూ కట్ చేసిన ఈ మూవీ ట్రీజర్ ఫుల్ లెంత్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. చెప్పాలి మంచిది ఓకేనా? ఆయన ఎప్పుడు వెళ్ళిపోదామని రెడీ ఉన్నా.
ఈనాటి వార్త విశేషాలు. నమస్కారం.